Hi students, hearty welcome to English grammar videos translations Telugu to English part 9 by Mr. Ramu 9390495239. My dear students, Telugu vakyalanu English lo marchadam. Jagrataga chudandi. R1 vakyam, R2, R3, S1, S2, S3. ముందుగా ఇక్కడ చూడండి. వారు ఈరోజు పరీక్షలు రాస్తున్నారు. వారు ఈరోజు పరీక్షలు రాస్తున్నారు. ఈ చివర ఆ చివర ఈ రెండు మాత్రమే తీసుకోండి. మధ్యలో ఉండేవి తర్వాత చెప్పుకుందాం. వారు అంటే దే. రాస్తున్నారు, రాస్తున్నారు అంటే ఈరోజు కాబట్టి జరుగుతోంది. ఇప్పుడు ఈరోజు ఈరోజు జరుగుతుంది కాబట్టి ఇది R1 వాక్యం. R1లో మనం ఉపయోగించే పదాలు ఈజ్ లేదా యామ్ లేదా ఆర్. ఇక్కడ సబ్జెక్ట్ దే, వారు. దేకు సెట్ అయ్యేటువంటి హెల్పింగ్ వర్బ్ ఏది? దే ఆర్. రాస్తున్నారు కాబట్టి ఇంగు ఫామ్ తప్పనిసరి. రైటింగ్, రాయుట అంటే రైట్, ఇంగు ఫామ్తో రైటింగ్. దే ఆర్ రైటింగ్. ఇప్పుడు మధ్యలో చెప్పండి, ఈరోజు పరీక్షలు. ముందుగా ఏమి? ద ఎగ్జామ్స్. ఎప్పుడు? టైం లాస్ట్కి చెప్పాలండి, టుడే. వారు ఈరోజు పరీక్షలు రాస్తున్నారు. ముందుగా వారు రాస్తున్నారు, ఈ చివర ఆ చివర ఇవి రెండు మాత్రమే చూసుకోవాలి. వారు రాస్తున్నారు, దే ఆర్ రైటింగ్. ఏమి? ద ఎగ్జామ్స్. ఎప్పుడు? టుడే, ఈరోజు. కాబట్టి వారు ఈరోజు పరీక్షలు రాస్తున్నారు. దే ఆర్ రైటింగ్ ద ఎగ్జామ్స్ టుడే అని చెప్పాలి. అదే మాదిరిగా నిన్న, వారు నిన్న పరీక్షలు రాస్తుండిరి. బాగా చూడండి, రాస్తుండిరి నిన్న. కాబట్టి వారు రాస్తుండిరి. వారు అంటే దే. రాస్తుండిరి అనేది నిన్నటి విషయము, అందులో పాస్ట్ టెన్స్ విషయం కాబట్టి వాజ్ లేదా వర్ ఉపయోగించి ప్లస్ ఇంగు ఫామ్ మాట్లాడాలి. సో ఆ విధంగా దే, దేకు సెట్ అయ్యేది R2లో వర్. దే వర్ రైటింగ్ ద ఎగ్జామ్స్ ఎస్టర్డే. దే వర్ రైటింగ్, ఎందుకు? ఇది R2 వాక్యము. రాస్తుండిరి నిన్న జరుగుతుండేటువంటి సమస్యను ఈరోజు మనం మాట్లాడడం. సో రాస్తుండిరి ఎప్పుడు? నిన్న. కాబట్టి దే వర్ రైటింగ్ ద ఎగ్జామ్స్ ఎస్టర్డే అని చెప్పాలి. ఇది R2 వాక్యం. అలాగే R3 చూడండి, వారు రేపు పరీక్షలు రాస్తుంటారు. వారు దే రాస్తూ ఉంటారు భవిష్యత్తులో, రేపటి విషయం. కాబట్టి దే విల్ బి అనాలి. విల్ బి అని ఎందుకు వచ్చింది? ఇది R3 వాక్యం. రాస్తూ ఉంటారు, దే విల్ బి రైటింగ్, రాస్తూ ఉంటారు. ఇంగు ఫామ్ తప్పనిసరి. మీరు R1 రాసినా, R2 రాసినా, R3 రాసినా ఇంగు ఫామ్ తప్పనిసరి. రన్నింగ్ వాక్యాలు అవి, అందుకే ఇంగు ఫామ్ తప్పనిసరి. దే విల్ బి రైటింగ్ ద ఎగ్జామ్స్ టుమారో. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఒకటి మనం చూడాల్సింది ఏంటంటే ఈ చివర ఆ చివర ఇవి మాత్రం జాగ్రత్తలు వహించాలి. అందులో మరి వర్బులను చాలా జాగ్రత్తగా మనము మాట్లాడాల్సి వస్తుంది. ఓకే, సో ఆ విధంగా దే విల్ బి రైటింగ్ ద ఎగ్జామ్స్ టుమారో అని చెప్పాలి. ఎప్పుడు? వారు రేపు పరీక్షలు రాస్తూ ఉంటారు రేపు. ఇవన్నీ కూడా R1, R2, R3 వాక్యాలు, జరుగుతున్నటువంటి వాక్యాలు. వారు ఈరోజు పరీక్షలు రాస్తున్నారు, దే ఆర్ రైటింగ్ ద ఎగ్జామ్స్ టుడే. వారు నిన్న పరీక్షలు రాస్తూ ఉండిరి, దే వర్ రైటింగ్ ద ఎగ్జామ్స్ ఎస్టర్డే. వారు రేపు పరీక్షలు రాస్తూ ఉంటారు, దే విల్ బి రైటింగ్ ద ఎగ్జామ్స్ టుమారో. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అదే మాదిరిగా S1 వాక్యం, S2, S3 ఈ మూడు చూద్దాం. వారు ఈరోజు పరీక్షలు రాస్తారు. బాగా చూడండి, వారు ఈరోజు పరీక్షలు రాస్తారు. ఈ చివర ఆ చివర ఈ రెండు మాత్రమే పట్టుకోండి. వారు రాస్తారు, రాస్తారు ఇంకా రాయలేదు, ఈరోజు రాస్తారు. కాబట్టి ఈ వాక్యం S1. జరుగుతలే, ఈరోజు రాస్తారు అంతే, ఇంకా రాయలే. కాబట్టి ఇది స్టాప్ వాక్యం, అందులో ప్రెజెంట్ టెన్స్ ఈరోజు విషయం. కాబట్టి మనం ఉపయోగించాల్సినటువంటి వర్బు ప్రెజెంట్ టెన్స్ మాత్రమే. సో ప్రెజెంట్ టెన్స్ లో రాయట అంటే రైట్. దే రైట్ ఏమి? ద ఎగ్జామ్స్. ఎప్పుడు? టుడే. దే రైట్ ద ఎగ్జామ్స్ టుడే. దే రైట్ ద ఎగ్జామ్స్ టుడే అని చెప్పాలి.
ఒకవేళ వారు నిన్న పరీక్షలు రాసేశారు, అయిపోగొట్టారు, ఫినిష్డ్ కంప్లీటెడ్ కాబట్టి వారు అంటే దే అయిపోయినటువంటి సంగతి కాబట్టి ఇది ఎస్ టూ వాక్యం. స్టాప్ అందులో పాస్ట్ టెన్స్ కాబట్టి పాస్ట్ టెన్స్ వాక్యం. అప్పుడు ఏం చెప్పాలి? దే రోట్ ద ఎగ్జామ్స్. రోట్ అని ఎందుకు వచ్చింది ఇక్కడ? రైటింగ్ అంటే రాయడం. సో రాస్తారు అంటే రైట్, రాసేశారు కాబట్టి పాస్ట్ టెన్స్ రైట్ కు పాస్ట్ టెన్స్ రోట్. అప్పుడు ఏమైంది? దే రోట్ ది ఎగ్జామ్స్ యెస్టర్డే, వారు నిన్న పరీక్షలు రాసేశారు అని చెప్పినట్టు. అదే మాదిరిగా వారు రేపు పరీక్షలు రాస్తారు. రేపు రాస్తారు, ఈరోజు కాదు, వారు రేపు పరీక్షలు రాస్తారు. ఇక్కడ చూడండి, రేపు రాస్తారు కాబట్టి దే విల్ రైట్, దే విల్ రైట్ ద ఎగ్జామ్స్ టుమారో. ఫ్యూచర్ టెన్స్ లో విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్, దే విల్ రైట్ ది ఎగ్జామ్స్ టుమారో అని చెప్పాలి. సో ఈ విధంగా అర్థం చేసుకోవాలి. వారు ఈరోజు పరీక్షలు రాస్తారు, ఇది ఎస్ వన్ వాక్యం కాబట్టి దే రైట్ ది ఎగ్జామ్స్ టుడే, దే రైట్. వారు నిన్న పరీక్షలు రాసేశారు, దే రోట్ ది ఎగ్జామ్స్ ఎస్టర్డే. వారు రేపు పరీక్షలు రాస్తారు, దే విల్ రైట్ ది ఎగ్జామ్స్ టుమారో. ఈ విధంగా ఒకే వాక్యాన్ని ఆరు రకాలుగా, ఆర్ వన్ గా, ఆర్ టూ గా, ఆర్ త్రీ గా, ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీలుగా ఎలా రాయాలో తెలుసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూడండి, వారు ఈరోజు పరీక్షలు రాస్తున్నారు, దే ఆర్ రైటింగ్ ద ఎగ్జామ్స్ టుడే. వారు నిన్న పరీక్షలు రాస్తుండిరి, దే వర్ రైటింగ్ ద ఎగ్జామ్స్ ఎస్టర్డే. వారు రేపు పరీక్షలు రాస్తూ ఉంటారు, దే విల్ బి రైటింగ్ ద ఎగ్జామ్స్ టుమారో. వారు ఈ రోజు పరీక్షలు రాస్తారు, దే రైట్ ది ఎగ్జామ్స్ టుడే. వారు నిన్న పరీక్షలు రాసేశారు, దే రోట్ ది ఎగ్జామ్స్ ఎస్టర్డే. వారు రేపు పరీక్షలు రాస్తారు, దే విల్ రైట్ ది ఎగ్జామ్స్ టుమారో. ఈ విధంగా పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలి. సో మై డియర్ స్టూడెంట్స్, ఒక నోట్బుక్ లో నీట్గా ఇదే మాదిరిగా రాసుకొని తెలుగు వాక్యాలు మాత్రమే రాసుకోండి, ఇంగ్లీష్ మీరే సొంతంగా రాయండి. అతి కొద్ది కాలంలోనే మీకు చాలా నీట్గా అర్థమైపోతాయి ఎలా మాట్లాడుతున్నాం, ఏ మాటలు ఎలా ఉంటాయి అనేది. తెలుగు బాగా అర్థం చేసుకుంటే ఇంగ్లీష్ ఈజీగా చెప్పవచ్చండి. ఇంగ్లీషే ఈజీ, తెలుగే కష్టం. తెలుగులో మనం ఏం చేయాలంటే స్టార్టింగ్, ఎండింగ్ ఈ రెండు మాత్రమే చూసుకోవాలి. అదే ఇక్కడ లాజిక్ అండి. ఓకే స్టూడెంట్స్, ఎనీహౌ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మై డియర్ స్టూడెంట్స్, బాగా నీట్గా ఒక నోట్బుక్లో రాసుకొని ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ని చూడండి, ఇంకాస్త వివరాలు తెలుసుకుంటారు. ఓకే.